नर्सीपट्नं मुनिसिपल कार्यालयंलो मुनिसिपल कौन्सिल साधारण समावेशं जरिगिंदी। सभा प्रारंभमैन कोद्दिसेपटिके सभलो रसाबास मोदलैंदी। प्रतिपक्ष तेलुगुदेशं पार्टी कौन्सिल सभ्युलु प्रजा समस्यल प्रस्तावन तीसुकुरावडंतो मुनिसिपल चैर्पर्सन गुडबंड आदिलक्ष्मी अजेंडालो लेनि अंशालनु प्रस्तावించారని ఆమె అభ్యంతరం తెలిపారు। జనసేన పార్టీ కౌన్సిల్ సభ్యులు అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు తోబుడు బండ్లు మంజూరు చేయకపోతే వారు ఏ విధంగా పని చేస్తారని ప్రశ్నించారు। ఉక్రెయిన్ పాకిస్తాన్ లో పుట్టినడన్న సరే బహుశా చెప్పుకుంటాడు, మంచి దేశంలో పుట్టావరా బాబు, ఉన్నంత కాలం సరే రాజభాగట జరిగింది మాది అని చెప్పేసి ఉక్రెయిన్ కంటే దారుణంగా తయారవుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి 13 జిల్లాలో 13 జిల్లాలని కనీసం మంచి చెట్లు పట్టించుకుని ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలు చేసి ఏం చేస్తారండి ప్రజల్ని? 3 మొక్కలు చేయడం తప్ప ఏది నిజవర్గానికి కనీసం 30 ఎనిమిది కట్టిస్తామన్నారు. ఒక్క నిజవర్గానికి వచ్చేసి 3 విరళ్ళు కట్టించి 3 విరళ్ళు పేదోడికి కట్టించి నేను మొగోడని చెప్పేసి అనిపించుకోమను ప్రజల చేత
అది కూడా చేయలేదు. ఎప్పుడండి 2017 లో స్టార్ట్ చేసిన టిట్ హౌస్ 2019 వచ్చేసరికి 80% కంప్లీట్ అయ్యింది. అడ్వాన్స్ 25% కంప్లీట్ చేసి ప్రజలకు ఏమనే స్తోమత ఈ ప్రభుత్వంది. పథకాలు అంటారే పథకాలు ఎవరికి ఇస్తున్నారండి? అందరికి ఇస్తున్నారా పథకాలు? ఆ ఇచ్చే పథకాలు ఏంటండి? అయ్యి బెచ్చం అది, 5,000 10,000 బెచ్చం అది. పథకాలు ఏమంటే అది కాదు, ఒక తెల్ల రాసిన పట్టు ఉంటుంది ఇక్కడ వెలిగిమ్మను నెలకి ఇవ్వనండి, ఒక శాలరీని ఇక్కడ ఇవ్వమండి. ఒక ఎంప్లాయీ ఉన్నారు ఎవరు చేస్తున్నారండి? 10,000 10,000 జీతం చేస్తున్నారు ఎంప్లాయీ. మినిమం 50,000 పై నుంచి 150,000 వరకు తీసుకుంటారు ఒక ఎంప్లాయీ. ఈ రోజు ఎంప్లాయీస్ కింద జీతాలు పెంచడం, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏదైతే అవసరమో దాన్నే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.